అంటూ ప్రతి ఒక్కరికి 1.5 లక్ష మీరు హాస్పిటల్ వెళ్తే మీ ట్రీట్మెంట్ 1.5 లక్ష మేము ఇస్తున్నాం అంటూ వీళ్ళు స్టికర్ మాఫియాల పేర్లు చెప్పుకోండి ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దోచుకొని తింటున్నారు ప్రజలకు ఈ రోజు ప్రభుత్వం నుంచి ఏమైనా అందుతుందా అంటే ఏమీ లేదు ఈ రోజు వైసీపీ ప్రభుత్వం చెప్పుకుంటున్నా రేషన్ మేము ఇస్తున్నాం ప్రతి వ్యక్తికి 5 కిలోల ఉచిత బియ్యం ఇస్తే గత 4 నెలల నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం పంది పొక్కులు మాతాకి అక్కలారా ఈ రోజు మనము జనజాగృతి పాదయాత్ర నిర్వహిస్తున్నామని మనకి అందరికీ తెలుసు ఇది పందిరెడ్డి శ్రీనివాస్ గారి నాయకత్వంలో జరుగుతోంది ఇక్కడ ఏమంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా వినియోగం చేయడం లేదని ప్రజలకు తెలియజేయడానికి ఈ జనజాగృతి పాదయాత్ర నిర్వహించాము ఇంకొక ముఖ్య విషయం ఏమంటే మన కరోనా ప్రమాదకరమైన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అధోగతి పాలు చేశారు అప్పుల పాలు చేశారు మొత్తం మట్టిని ఇసుకని ఈ రాష్ట్రంలో ఉండే ప్రకృతి వనరులని దోచుకుంటున్నారు ల్యాండ్ మాఫియా చేస్తున్నారు ఈ రోజు సామాన్యుడు ఎవడన్నా తన భూమి అమ్ముకోవాలన్నా కొనాలన్నా కూడా ఈ అధికార పార్టీ నాయకులకు కప్పం కట్టుకోవాలని చెప్పేసి హుకుం జారీ చేస్తున్నారు వీటన్నిటికీ వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ గడప గడపకెళ్ళి భారతీయ జనతా పార్టీ ఉంది మీకు ఏ సమస్య వచ్చినా భారతీయ జనతా పార్టీ సంప్రదించండి అదే విధంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 8 సంవత్సరాల కాలంలో చేస్తున్న సంక్షేమ పథకాన్ని గడప గడపకి తీసుకెళ్లి భారతీయ జనతా పార్టీని ఆదరించండి ఆశీర్వదించండి అని చెప్పేసి జనజాగృతి యాత్ర చేపట్టాం ప్రతి ఒక్క ప్రతి పల్లెల్లోన ప్రతి గడప గడపకి మంచి స్పందన వస్తుంది ఆదరిస్తున్నారు ఆశీర్వదిస్తున్నారు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు భారత్ మాత.